రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా అభివృద్ధిని అడ్డుకుండే దానికోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే అమరావతి రాజధాని ఇష్యూ. మూడు రాజధానులని అందరం కోరుకుంటూ ఉంటే కాదు, ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే, అమరావతిలో మాత్రమే రాజధాని నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో మరెక్కడ అభివృద్ధి జరగకూడదు, ఇది ఆయన గారి ఉద్దేశం. అందులో భాగమే బినామీ రైతులతో చేస్తూ ఉండే ఉద్యమం, నకిలీ ఉద్యమం. ఏ రాష్ట్ర నాయకుడైనా కానీ రాష్ట్ర ప్రజల యొక్క సంపూర్ణ అభివృద్ధిని ఆకాంక్షిస్తాడు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించేవాడే నాయకుడు. ఒక ప్రాంతం యొక్క అభివృద్ధినో, ఒక కులం యొక్క అభివృద్ధినో, ఒక్క మతం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేవాడు ఎప్పుడు కూడా నాయకుడు కాజాలడు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం కూడా అదే. ఒక్క ప్రాంతాన్నో లేకుంటే ఒక్క సామాజిక వర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ప్రయత్నమో తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఆయనకు లేదు. అందుకే ఈ ఇష్యూ భుజానికి ఎత్తుకున్నాడు. ఆయన భుజానికి ఎత్తుకుంటే ఆయన దత్తపుత్రులు, ఆయనను సపోర్ట్ చేసే పచ్చ మీడియా వారు శిరస్సుకి ఎత్తుకున్నారు. దీంట్లో ఎంత కుటిలమైన రాజకీయం ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల. కొన్ని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేసేదానికోసం ఇన్ని రకాల కుట్రలతో కూడిన రాజకీయం చేస్తారా? రాయలసీమను, ఉత్తరాంధ్రను పూర్తి అభివృద్ధి శూన్యాన్ని కలిగించేదానికోసం ఎన్ని కుట్రలు ఉన్నాయి ఇందులో? కేంద్రంలో బీజేపీతో కొట్లాడుతుంది కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ను సపోర్ట్ చేస్తుంది బీజేపీ, బీజేపీని సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అంటాడు కాంగ్రెస్కు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతాన్ని బలపరుస్తారు కాంగ్రెస్. నేను ప్రశ్నించే పార్టీ అంటాడు పవన్, కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తారు. కమ్యూనిస్టులు భయంకరమైనటువంటి వ్యతిరేకతను ప్రదర్శిస్తారు బీజేపీ మీద, కానీ ఇక్కడ మాత్రం కలిసి పనిచేస్తారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించి ప్రతి పార్టీలోనూ ఒక మనిషిని పెట్టుకున్నాడు. సిపిఐలో నారాయణ పనిచేస్తాడు, జనసేనలో పవన్ పనిచేస్తాడు, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పనిచేస్తాడు, రేణుకా చౌదరి పనిచేస్తుంది, బీజేపీలో సుజనా చౌదరి పనిచేస్తాడు, రమేష్ నాయుడు పనిచేస్తాడు. ఇది ఇది రాజకీయం. మహాభారత యుద్ధం ఎట్లా జరిగిందో వంచనలతో, కుట్రలతో, మోసంతో ఈనాటి చంద్రబాబు నాయుడు గారి సమయంలో కూడా రాజకీయాలు ఇట్లనే జరుగుతున్నాయి. అసలు రేణుకా చౌదరికి ఏమి సంబంధం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు కృష్ణయ్య గారి పాలెం నుంచి ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉండే ఒక గ్రామానికి వాళ్ళు ఒక దండయాత్రను పెట్టినారు తెలుగుదేశం పార్టీ స్క్రీన్ ప్లే డైరెక్షన్లో. రైతుల ఉద్యమం అని చెప్పి ఒక బస్సు యాత్ర అన్నారు, అది బస్సు యాత్ర కాదు, దండయాత్ర. ఉత్తరాంధ్ర మీద, రాయలసీమ మీద దండయాత్ర, మా యొక్క అభివృద్ధి మీద దండయాత్ర. దీనికి రేణుకా చౌదరి వస్తుంది ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ డ్రైవ్ చేసి అద్భుతంగా ఆ ఉద్యమాన్ని పొగిడి అది రైతుల ఉద్యమంగా అభివర్ణించి మాట్లాడుతుంది. అసలుకు
రేణుకా చౌదరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉమ్మడి శత్రువు. కారణం రాష్ట్ర విభజనకు ఓటేసింది. ఈ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి మనం మానసికంగా క్షోభ అనుభవించేదానికి, ఆర్థికంగా మనం నష్టపోయేదానికి అన్నిటికీ మించి మన మనోభిప్రాయానికి విరుద్ధంగా ఓటేసినటువంటి వ్యక్తి రేణుకా చౌదరి. తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి, రాష్ట్రం విడిపోవాలని చెప్పిన వ్యక్తి. కనీసం విభజన జరిగిన తర్వాత మన అభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా కోసం ఒక్కరోజు కూడా ప్రశ్నించని గొంతు. ఆ గొంతుక ఈరోజు సంబంధం లేని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతాన్ని బలపరిచి ఈ రాష్ట్ర ప్రజలను మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీని ఉద్దేశం ఒకటే, కుల రాజకీయాలు. చంద్రబాబు నాయుడు, రేణుకా చౌదరి, వీళ్ళందరూ సుజనా చౌదరి, రమేష్ నాయుడు, బీజేపీలో, కాంగ్రెస్లో, దాంట్లో దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అందుకే వీళ్ళందరూ అమరావతి రాజధానిగా ఉండాలా, అమరావతి ప్రాంతంలో ఉండే సామాజిక తమ వర్గం బలపడాలా. ఇప్పుడు హైదరాబాద్లో బలపడినారు కదా, హైదరాబాద్లో బాగుపడింది ఎవరో చెప్పండి ప్రజలారా. చంద్రబాబు నాయుడు యొక్క సామాజిక వర్గం మాత్రమే ధనవంతులైనారు, వాళ్ళు మాత్రమే బాగుపడినారు. ఇప్పుడు అమరావతిని కూడా రాజధాని చేసి ఆ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా బలపరచాలన్నదే కంకణం. మిగతా ఏ కులస్తులు, ఏ మతస్థులు, ఏ ప్రాంతం వాళ్ళు కూడా అభివృద్ధి కాకూడదు. అందుకే నా వ్యక్తిగత అభిప్రాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని హోదాలో కాకుండా రాయలసీమలో కడప జిల్లాలో జన్మించిన పౌరుషంగులైన ఒక బిడ్డగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నా, కుండ బద్దలు కొట్టి మాకు నిజాన్ని నిర్భయంగా మాట్లాడేదే తెలుసు. లోపల ఒకటి పైకి ఒకటి మాట్లాడేది ఈ కడప జిల్లా బిడ్డలకు, రాయలసీమ బిడ్డలకు సాధ్యం కాదు. అమరావతి ఈ రాష్ట్ర రాజధాని కాదు, అమరావతి కుల రాజధాని. ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక్క కులానికి సంబంధించిన రాజధాని అది, కమ్మ కులానికి సంబంధించిన రాజధాని అది. ఈ రాష్ట్రంలో ఎవరూ లేరా? ఆ ఒక్క కులమేనా? కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా బలపరిచేదాని కోసం చంద్రబాబు నాయుడు చేసే కుట్ర, ఎక్కడైనా మనకు తెలిసినంతవరకు నాకు ఏది కావాలనో అని అడుగుతారు ఎవరైనా, నాకు ఇది కావాలా అంతే తప్ప వారికి ఇది ఇవ్వద్దని చెప్పిన దాఖలాలను ఎక్కడ చూడలే. ఇది ఎక్కడి న్యాయమో, ఏ సామాజిక న్యాయమో నాకు అర్థం కాలేదు. మాకిది కావాలా అని అడిగితే న్యాయం, మాకిది కావాలని అడగలే వాళ్ళు. కర్నూలులో హైకోర్టు పెట్టాకంటున్నారు, విశాఖపట్నాన్ని రాజధాని చేయొద్దు అంటారు, అమరావతిని మాత్రమే రాజధాని చేయంటారు. అంటే మీకు ఏం కావాలనో అడగండి అని చెప్తా ఉన్నాం మేము. మాకు తెలిసింది అదే, రాయలసీమ బిడ్డలకు మాకేం కావాలని అడుగుతాం, పలానోనికి అది ఇయ్యొద్దని మేము చెప్పం. కానీ ఇబ్బంది చెప్తున్నారు వాళ్ళు, కర్నూలు హైకోర్టు పెట్టాకు, విశాఖపట్నాన్ని రాజధాని చేయాకు, మూడు రాజధానులు చేయొద్దు, ఒక కులానికి సంబంధించిన రాజధాని అమరావతిలో నిర్ణయించని చెప్పి నిర్మించని చెప్తారు రేణుకా చౌదరి లాంటి వాళ్ళు. రేణుకా చౌదరి లాంటి వ్యక్తిని గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఎక్కువసేపు మాట్లాడడం కూడా ఇష్టం లేదు నాకు. ఎండిపోయిన చెట్టు అది, ఎండిపోయిన చెట్టు రేణుకా చౌదరి. ఆ చెట్టుకు పూలు పూయవు, కాయలు కాయవు, ఫలము రాదు, పుష్పము రాదు.
ఈ ఎండిపోయిన చెట్లు కూడా మా రాష్ట్రానికి వచ్చి మా రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు, దానికి మళ్ళీ ఒక రుమాల, దానికి ఒక ట్రాక్టర్ స్టీరింగు, దానికి అంటే ఉద్దేశం ఆమెను కాదు నేను అనేది, దానికి అంటే ఆ అంశానికి సంబంధించి అని, దానికి అంటే ఎందుకంటే ఈ జిల్లా వాసులం స్త్రీలను పూర్తిగా గౌరవిస్తాం, మా శత్రువుల భార్యలను కూడా మా సోదరులుగా భావిస్తాం, కాబట్టి పొరపాటున కూడా మేము స్త్రీలను అగౌరవపరిచే వ్యాఖ్యలు చేయం. నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని కానీ, సిపిఐ నారాయణ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కానీ, అందరినీ మా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయరా, అభివృద్ధి చేసుకొనిరా, ఏముంది ఇక్కడ మాకు రాయలసీమలో, ఏమి ఇచ్చినారు పాలకులారా మీరు, తాగడానికి నీరుందా మాకు లేదు, వ్యవసాయానికి ప్రాజెక్టులు నీరున్నాయా మాకు లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా ఇక్కడ లేవు, విద్యా ప్రామాణికాలను పెంచడానికి కావాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు మాకేమన్నా చెప్పుకోదగ్గ ప్రకటన అంశాలు మా రాయలసీమలో ఉన్నాయా లేవు, కనీసం ఇక్కడ ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రాణాలను సంరక్షించుకోవడానికి కావాల్సిన పెద్ద ఆరోగ్య కేంద్రాలు కూడా మాకు లేవు, తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీరు లేక, మా ప్రాణాలు కాపాడుకునేదాన్ని చెప్పుకోక, ఆరోగ్య కేంద్రాలు లేక, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే అంశాలు ఇక్కడ మేము చోటు చేసుకోక శూన్యం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ మీరే మాట్లాడతారు అందరూ మమ్మల్ని, రక్తం దాగే రాక్షసులమని మమ్మల్ని మీరు అవమానిస్తారు, సోమవీరాజు లాంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మమ్మల్ని రక్తం దాగే రాక్షసులకు అభివృద్ధి అంటారు, ఎందుకు ఇక్కడ రక్తం దాగే రాక్షసులుగా మీరు మమ్మల్ని అభివర్ణిస్తున్నారు, ఎందుకు మేము అభివృద్ధికి నోచుకోకూడదు, నాగరికతకు నోచుకోకూడదని మాట్లాడుతున్నారు, నోచుకోలేదని మాట్లాడుతున్నారు, పాలకుల యొక్క పక్షపాత ధోరణి కాదా, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే నిష్పక్షపాతమైనటువంటి నిజాయితీ కూడిన పరిపాలన దక్షత పాలకులకు కొరబడడం కాదా, నిజంగా అభివృద్ధి జరిగితే, అభివృద్ధికి శ్రీకారం రాయలసీమలో చుడితే రాయలసీమలో కక్షలు ఉంటాయా, కక్షలకు చరమగీతం పాడడానికి ఉండే ఔషధం అభివృద్ధే, స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఏ ప్రాంతమైతే అభివృద్ధి పదంలో ప్రయాణానికి కంకణబద్ధమవుతుందో, నడుముగడుతుందో, ఆ ప్రాంతంలో కక్షలు ఉండవు, ఫ్యాక్షనిజం ఉండదు, రక్తపాతం ఉండదు, అభివృద్ధికి మాత్రమే చోటు ఉంటుంది. నా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకపోవడం వలన ఇక్కడ ఫ్యాక్షనిజాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ మీరే మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు, ఇంకా చాలు, మేము ఆ రక్తపాతానికి ఎప్పుడో వదులుకున్నాం, ఆ కోపాన్ని, ఆ ఆవేశాన్ని, ఆ ఫ్యాక్షనిజాన్ని మేము మా ప్రాంతం నుంచి సుదూర తీరాలకు తరిమివేసినాం, మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం, నాగరికతను కోరుకుంటా ఉన్నాం, ఒక్క మాటలు చెప్పాలంటే ఈ ప్రాంతము సంతోషంతో ఆనందంతో వికసించాలని కోరుకుంటున్నాం, అందుకే ఈ ప్రాంతంలో ఉండే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం, కక్షలకు కార్పణ్యాలకు దూరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దగ్గరగా తీసుకుపోయే ప్రయత్నంలోనే ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో. అందులో భాగంగా మాకు ఇక్కడ కర్నూలులో హైకోర్టు పెట్టారని చెప్తే అది కూడా పెట్టద్దంటారా, అమరావతిలోనే హైకోర్టు, కమ్మ కులస్తులకు సంబంధించిన చోటే రాజధాని,
కమ్మ కులస్తుల యొక్క అభివృద్ధి కోసమే హైకోర్టు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలనా విభాగానికి సంబంధించిన భవనాలు శాఖలు విశ్వవిద్యాలయాలు వ్యాపారాలు అన్నీ మీకే మాకు మాత్రం కరువుని ఇస్తారు కాటకాలు ఇస్తారు క్షామం ఇస్తారు రక్తపాతం ఇస్తారా అయినా మేము ప్రశ్నించకూడదా ఇంకా మీరు బస్సు యాత్రలని మరొక యాత్రలని రాయలసీమ ప్రాంతంపైన ఉత్తరాంధ్ర ప్రాంతంపైన దండయాత్ర చేస్తున్నారు మీరు కుల రాజకీయాలతో ఒక కులాన్ని అభివృద్ధి పరుచుకునే క్రమములో అసలు రాయలసీమ ప్రాంతానికి అన్ని గ్రామాలకు అన్ని ప్రాంతాలకు కంప్లీట్ గా త్రాగునీరు అందించాలంటే 60,000 కోట్లు కావాలి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన నీళ్ళను ఉత్తరాంధ్రకు తరలించాలంటే ఒక 16-17,000 కోట్లు కావాలి ఈ ప్రాంతానికి సంబంధించి విద్య ద్వారా అభివృద్ధిని సాధించాలంటే ఒక 30,000 కోట్లు కావాలి కానీ మాకు నీళ్ళు ఇచ్చేదానికి డబ్బులు ఇవ్వరు పెట్టమంట మా పిల్లల చదువులకు డబ్బులు పెట్టరంట మా మాదిరి వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వారికి పోలవరం నీళ్ళు తీసుకుపోయడానికి డబ్బులు పెట్టరంట దీనికి అంతా కలిపినా కూడా 1,00,000 కోట్లు అవుతది కానీ 1,10,000 కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి పెడతారంట రోమ్ నగరానికంటే మించి ఎవన్న ఉద్దరించేదానికి మాకు తాగడానికి నీళ్ళు ఇయ్యరు మీరు తినడానికి పంచపక్ష పరమణాలు కావాలనా మా బిడ్డలు ఇక్కడ మేము అల్లాడిపోవాలా ఒక్క సామాజిక వర్గం మాత్రం అమరావతిలో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించి మీరు ఆనందిస్తామంటారా ఇదే నా న్యాయం ఈ ప్రాంతంలో సంబంధించిన ప్రజలు మంచివారు కాబట్టి మీరు ఆడతండే నాటకాలు మీరు వేస్తండే వేషాలు చూసి గమ్మున ఉన్నారు వారు గమనించలేదని అనుకోవద్దు ఈ ప్రాంతంలో ఉండే ప్రజా ప్రతినిధులు గాని మేధావులు గాని ప్రజలు గాని మీ వేషాలను మీ నాటకాలను గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు మేము కూడా ఆ చైతన్యాన్ని ప్రజలకు కలిగించేదానికే ఉపక్రమిస్తాం మా ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధిలోకి తెచ్చుకునే దానికి పక్షపాత ధోరణితో మాకు జరిగే అన్యాయాన్ని ఏకకంఠంతో ఖండించడానికి మా హక్కులను మేము తీసుకునే దానికోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు నడుపుతాం పోరాటాలైన చేస్తాం ఇక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఒక్క కులానికి సంబంధించి ఒక్క ప్రాంతానికి సంబంధించి మేలు చేయాలనేని వక్రకరణ నుండి నీ చెడ్డ బుద్ధిని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం మనం చరిత్ర చదివినా చెప్తా ఉంటది ఎక్కడైనా ఒక గొప్ప పనిని సాధించాలంటే ఒక రోజులో జరుగుతుందా ఒక రాజధాని నిర్మాణం జరగాలన్నా ఒక రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా మూడు రాజధానులు నిర్మితం కావాలన్నా ఒక పూటలో జరగదన్నా జరగదు కొంత సమయం తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే అన్ని ప్రాంతాలు అన్ని కులాలు మతాలు అభివృద్ధి చెందాలంటే వ్యవధి తీసుకుంటుంది అయినా మేము అమరావతిని వ్యతిరేకించలేదే రాయలసీమ బిడ్డల మీద మేము వ్యతిరేకించడంలే ఎస్ ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మాతో పాటు ఉండబడిన నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన మేమందరం ఎమ్మెల్యేలము అమరావతికి అసెంబ్లీకి వస్తామంటున్నాం అమరావతిలోనే శాసనసభ ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి శాసనము అక్కడి నుంచే జరుగుతుంది శాసనసభ నుంచే ఆ శాసనసభ అక్కడే ఉంది అక్కడికి వస్తాం మేము మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పరిపాలన యంత్రాంగం అంతా కూడా విశాఖపట్నం అని చెప్తున్నాం విశాఖపట్నం మాకు అమరావతి కంటే దూరమా రాయలసీమలకు దగ్గర మరొక 500 కిలోమీటర్లు ఉంది మాకు
ఈ నుంచి మాకు 400 కిలోమీటర్లు అమరావతి ఉంటే, అమరావతి నుంచి విశాఖపట్నం మాకు మరొక 500 కిలోమీటర్లు ఉంది. 400 కిలోమీటర్లు ఉండే మా రాజధానిని 900 కిలోమీటర్లకు మీరు మారిస్తే కూడా మాకు లేని నష్టం మీకేంది? ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలు కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాలలో, ఆనాటి 13 జిల్లాలలో 7 జిల్లాలు వెనుకబడినేటి. ఇది నేను చెప్పే మాట కాదు, ఈ రాష్ట్ర దేశ ప్రభుత్వాలు నిర్ణయించినాయి. భారతదేశ ప్రభుత్వమే నిర్ణయించింది. ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 జిల్లాలు, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు కలిపితే 7 జిల్లాలు పూర్తిగా వెనుకబడినది. వ్యవసాయానికి, త్రాగడానికి కూడా నీరు లేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా మాకు 50 కోట్లు ఇచ్చేటట్టు కూడా నిర్ణయం చేసినారు. ఆ లెక్క ఇలా మరి మాలాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వ్యవసాయానికి నీరు లేక, సరైనటువంటి విద్యకు ప్రాధాన్యత లేక పూర్తిగా వెనకబడిన వాళ్ళు. రాయలసీమ బిడ్డలు, ఉత్తరాంధ్ర బిడ్డలు. అక్కడ విశాఖపట్నం జిల్లా చేస్తే అభివృద్ధి జరుగుతుంది. ఎంతో ఆర్థికపరమైనటువంటి చాలా ఇబ్బందుల్లో ఉండే ఉత్తరాంధ్ర ప్రజలు కనీసమైనటువంటి అభివృద్ధిలో కూడా రాకూడదు. మీ కర్కశమైన మనస్సు ఇక్కడ అసలు తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో రాయలసీమ బిడ్డలు ఉంటే ఇక్కడ హైకోర్టులో కర్నూలు పెట్టకూడదు. మాకు కర్నూలు హైకోర్టు పెట్టినా, కొన్ని భవనాలు, పరిపాలనా భవనాలు స్థాపించినా, కొంత రద్దీగా ఈ ప్రాంతం ఏర్పడితే అభివృద్ధి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నంలో క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే అభివృద్ధి సాధించేదానికి అవుతుంది. అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేస్తే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మీ కుట్ర, ఈ బస్సు యాత్ర మీరు చేసే కుట్రలో భాగం ఏంటంటే చంద్రబాబు నాయుడు కుట్రలో భాగము. 29 గ్రామాలకు సంబంధించిన కమ్మ కులస్తుల అభివృద్ధి కోసం, ఆ ప్రాంతంలో ఉండే కమ్మ కులస్తుల యొక్క అభివృద్ధి కోసం అమరావతి రాజధానిగా ఉండాలి అని కొన్ని దినాలుగా బినామీ రైతులతో ఉద్యమాల పేరుతో మోసగిచ్చే ప్రయత్నం. న్యాయస్థానం టు దేవస్థానం, ఒకరోజు న్యాయస్థానం టు దేవస్థానం ప్రోగ్రాం హైకోర్టు నుంచి తిరుమల వరకు. ఇప్పుడు మళ్ళా కృష్ణయ్యపాలెం నుంచి ఏదో చెప్పినారు ఊరు అరసవెల్లి. ఈ బస్సు యాత్రల, బస్సు యాత్రలు కాదు, మా అభివృద్ధి పైన మీరు చేసే దండయాత్రలు. మీ కులానికి సంబంధించిన రాజధాని అమరావతిలో నిర్మించుకునే దానికోసం చేసే ఎత్తుగడలు. దీంట్లో అందరూ పాత్రధారులే. మీరు రేణుకా చౌదరి పాత్రధారులే, రేవంత్ రెడ్డి, రేణుకా చౌదరి, సిపిఐ నారాయణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి ఉత్తరాంధ్రం, రాయలసీమను సర్వనాశనం చేయాలని మీరు కంకణం కట్టుకున్నారు. మీరు ఇక్కడ ఓట్లు మీకు అవసరం లేవా? ఇక్కడ సీట్లు మీకు అవసరం లేవా? తక్కువ మంచి నాయస్తున్నారా మమ్మల్ని మీరేమన్నా? లేక ఎటు రాయలసీమలో మాకు ఓటు వేయరు కాబట్టి వాళ్ళు సర్వనాశనం అయిపోలేదని చెప్పి మీ మనస్సు నిర్ణయించుకున్నట్టుంది మీకు? తప్పు ఈ ఆలోచన. రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధికి ఓట్లకు సీట్లకు ముడివేయరాదు. రాజకీయాలతో కొలవనే కొలవకూడదు మీరు అభివృద్ధిని, ఒక ప్రాంతాన్ని మనుషులుగా చూడండి, మానవత్వంతో ఆలోచించండి, అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో చూడండి, అన్ని కులాలను, మతాలను సంతోషంగా, ఆనందంగా ఉంచడానికి పాలకులు ప్రయత్నం చేయాలి. మీ అందరి ఉద్దేశం మా రాయలసీమలో నీరు పారకూడదు, రక్తం పారుతానే ఉండాల. ఇదే మీ ఉద్దేశం. రక్తం పారుతానే ఉంటేనే మీకు సంతోషం కలిగేటట్టుంది. మేము నాగరికత వైపు రాకూడదు, అనాగరికమైనటువంటి ఆలోచన తీరుతో ఫ్యాక్షనిజంలోనే మగ్గిపోవాలా? మాకు అభివృద్ధి జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఇక్కడ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి
నాడు నేడు ద్వారా విద్యకు ప్రాధాన్యత ఇచ్చి హైకోర్టును తీసుకొచ్చి కర్నూలులో పెడితే కొద్దో గొప్ప మేము అభివృద్ధిలోకి రావాలని చెప్పి మేము ఆలోచన చేస్తే దీనికి బినామీ ఉద్యమాలతో మీరు అడ్డుకుంటారా? మనందరం కూడా మద్రాసులో కలిసి ఉన్నాం మద్రాసు రాష్ట్రంతో, అప్పుడే మనం విడిపోవాలని ప్రయత్నం చేస్తే శ్రీబాగ్ ఉడంబడిక చేసుకున్నాం. శ్రీబాగ్ అనేది ఆయన ఇంటి పేరు, 1972లోనో 1973లోనో చేసుకున్నాం. కాళేశ్వరరావు గారి ఇంట్లో శ్రీబాగ్ కాళేశ్వరరావు గారు ఆయన పేరు. ఆయన ఇంట్లో ఏమి ఆ శ్రీబాగ్ ఉడంబడిక? మద్రాసు నుంచి మనం తెలుగువారం సపరేట్ అయిపోతే ఎక్కడ రాజధాని ఉండాలా, ఎక్కడ హైకోర్టు ఉండాలా? రాయలసీమలో రాజధాని చేస్తే కర్నూలులో పెడితే గుంటూరు ప్రాంతంలో హైకోర్టు ఉండాలా? ఆ ప్రాంతాన్ని రాజధాని చేస్తే కర్నూలులో హైకోర్టు పెట్టాలా? 1972 ఆ ప్రాంతంలోనే ఉమ్మడి రాష్ట్రంగా మద్రాసులో మనం ఉన్నప్పుడు విడిపోయేటప్పుడు జరిగిన శ్రీబాగ్ ఉడంబడికల ప్రకారమే ఈ ప్రాంతంలో రాజధాని అయినా రావాలా, హైకోర్టు అన్నా రావాలా? అందులో నేపథ్యంగా కర్నూలు రాజధాని చేసినారు, గుంటూరులో హైకోర్టు పెట్టినారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనం ప్రత్యేకంగా మనం విడిపోయినప్పుడు ఇది కూడా పోయింది హైదరాబాదుకు. ఇప్పుడు మళ్ళా తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత అమరావతిని రాజధాని చేసి గుంటూరులో హైకోర్టు పెట్టి ఇప్పుడు మాకేం లేకుండా చేసినారు. జగన్మోహన్ రెడ్డి పుణ్యాన కనీసం హైకోర్టు అన్నా మాకు వస్తుందనుకుంటే ఆ విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్ర వాళ్ళకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే ఇవి రావద్దంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు అంగీకరించాలా మేము? ఎందుకు మేము మౌనం దాల్చాలా? రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము ఎందుకు మేము నడుం బిగించకూడదు? ఎందుకు మా గొంతులో మా స్వరములో వేగాన్ని పెంచకూడదు? పెంచుతాం చంద్రబాబు నాయుడు గారు. ఇక మా ముందున్న ప్రస్తుత కర్తవ్యం 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడము అనే మాత్రమే మేము ఉన్నాం. ఇప్పుడు అంతకంటే ప్రధానంగా ఆ ఎన్నికల్లో మేము గెలవడం అనే దానికంటే కూడా ప్రధానంగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే స్వరముతోనే పనిచేస్తాం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడము మాకు అవసరమే. ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలలో భాగంగా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడము మాకు ముఖ్యమే. ఈ ప్రాంత బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం అన్ని రాజకీయ పార్టీలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము పోరాటం చేసేదానికి సంసిద్ధం ఉండాం. మా పార్టీ ద్వారా కూడా మేము ఏదైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పొందాలంటే నిక్కచ్చిగానే వ్యవహరిస్తాం. స్వపక్షంలో కూడా చెప్తున్నాం, విపక్షంతోనే కాదు స్వపక్షంలో కూడా నిక్కచ్చిగానే ఉంటాం. నీ ఉద్దేశం రాయలసీమలో చేసిపోయినారు బస్సు యాత్ర, ఇక్కడ ఎవ్వరూ ఏమనలే మీ బస్సు యాత్రను అడ్డుకొనలే. అంటే అమరావతిలో రాజధాని నిర్మించడానికి రాయలసీమ ప్రాంత బిడ్డలకు అభ్యంతరం లేదు అని అనిపించుకున్నాము అని చెప్పడానికి ఇప్పుడు ఉత్తరాంధ్రకు పోతున్నారు. అక్కడ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను 10 మందిని పిలిచి రైతులకు చిహ్నమైన జెండాను పట్టుకొని మద్దతు అనేది ఉత్తరాంధ్రలో కూడా స్వాగతిస్తున్నారు అమరావతి రాజధాని అని చెప్పడం, ఈ ఫోటోలన్నీ తీసుకుపోయి హైకోర్టులో పెట్టడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం, అమరావతి రాజధాని చేసుకొని కమ్మ కులస్తుల రాజధానిగా దాన్ని నిర్మించడం, ఇది నీ వ్యూహం. నేను అడుగుతా ఉన్నా, ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరైనా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన రాజధాని వద్దని చెప్పగలుగుతారా? ఒక్క ప్రజైనా తన ప్రాంతంలో అభివృద్ధిని వ్యతిరేకిస్తాడా? రాయలసీమలో మీ దండయాత్రను ఎవరైనా అంగీకరిస్తారా? రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగకూడదు, హైకోర్టు కర్నూలులో పెట్టకూడదు, అన్ని గుంటూరులోనే పెడతాడంటే చంద్రబాబు నాయుడు అంటే ఈ ప్రాంతంలో ఎవరైనా నీకు మద్దతు ఇస్తారా, అంగీకరిస్తారా? అంటే నీ బస్సు యాత్ర ఏం అనకపోతే
అంగీకరించినట్టు. నీ బస్సు యాత్ర మీద మేము దాడి చేస్తే రక్తం తాగే రాక్షసులు, రౌడీలు, గుండాలు. మీ బస్సు యాత్రల పేర మేము దాడులు చేయకపోవడానికి కారణం మా సంస్కారం, మా గౌరవం, సిద్ధాంతపరమైన ఆలోచన విధానంతో వ్యవహరించే మా తత్వం అది. నీ అభిప్రాయం ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు అంతే. ఒకవేళ దాన్ని మేము నిరోధించాలనుకుంటే నీ బస్సు యాత్ర, నీ దండయాత్ర రాయలసీమలో కాలు పెట్టగలుగుతుందా చంద్రబాబు నాయుడు? ఈ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలమైన మేము కాదనుకుంటే మా ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకించే నీ నిర్ణయాన్ని మేము ఈ రాష్ట్రంలో అడుగు పెట్టనిస్తామా? మేమేగానే వ్యతిరేకిస్తే మా సంస్కారం ఉంది కాబట్టి నేను గమ్మున ఫోనిచ్చినాం. మరొక్కసారి ఎప్పుడైనా నీవు ఈ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకంగా ఏ బస్సు యాత్రలు, దండయాత్రలు చేసినా, ఎటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తే మా అభివృద్ధికి వ్యతిరేకంగా, రాచమల్లనే ఈ కడప జిల్లా బిడ్డ తప్పనిసరిగా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తాడు, మిమ్మల్ని అడ్డుకుంటాడు, నిరోధిస్తాడు. ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన ఈ రాయలసీమ బిడ్డలు ఎప్పుడు కూడా సమైక్యంగానే పోరాటం చేస్తాం కలిసి. ఎందుకంటే ఒకే కత్తి దెబ్బకు దెబ్బతిన్న మనుషులం ఉత్తరాంధ్ర రాయలసీమ. ఒకే ఖడ్గానికి మా రక్తాన్ని ఇచ్చిన వాళ్ళం. అభివృద్ధి నిరోధం అనే ఖడ్గానికి మేము దెబ్బతిన్నేవాళ్ళం. రాయలసీమ ప్రాంత బిడ్డలు ఉత్తరాంధ్ర బిడ్డలకు ఎప్పుడు సంఘీభావాన్ని తెలుపుతారు. వారి అభివృద్ధిని మేము ఎప్పుడూ ఆకాంక్షిస్తాం. మాకు 1000 కిలోమీటర్ల దూరం ఉన్న విశాఖపట్నంలో క్యాపిటల్ పెట్టడం మాకు సమ్మతం. ఆ ప్రాంత బిడ్డలు అభివృద్ధి చెందాలా, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలా. కోస్తా జిల్లాలో ఉండేవాళ్ళు మేమేం కాదనిలేదు అభివృద్ధి చెందొద్దని? ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. కోస్తా జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ పరిస్థితులు ఏంది? రాయలసీమకు సంబంధించిన వ్యవసాయ పరిస్థితులు ఏంది? వ్యవసాయానికి అక్కడికి సంబంధించిన నీరెంత? ఇక్కడికి సంబంధించిన తాగడానికి నీరు లేదు. సంవత్సరానికి వారి పంటలు 3 మూడేళ్లకు ఒక పంట. మాకు 3 ఏళ్లకు ఒక పంట. 2 సంవత్సరాలు కరువు కాటకాలు ఉంటాయి, అతివృష్టో అనావృష్టో. వర్షాలు ఎక్కువై ఒకసారన్నా నాశనం అవుతాం, వర్షాలు తక్కువై ఒకసారి నాశనం అవుతాం. 3 సంవత్సరాలకు ఒకసారి పంట మేము తినాలా, సంవత్సరానికి 3 పంటలు వాళ్ళు తినాలా? ఎందుకు ఇంత వివక్షత మా పట్ల చంద్రబాబు నాయుడుకు? నా వ్యక్తిగత అభిప్రాయం మరొక్కసారి రుజువు చేసి చెప్తా ఉన్నా నేను. అమరావతి కంటే కూడా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందడమే మా లక్ష్యం. 3 ప్రాంతాలలో 3 రకాలైన సేవలు ప్రజలు పొందడం, తద్వారా అభివృద్ధిని పొందడం అనేది చట్టబద్ధత, న్యాయబద్ధత. చంద్రబాబు నాయుడులాగా తన కులాన్ని మాత్రమే అభివృద్ధి చెందుకోవడాని కోసం కమ్మ కులస్తుల రాజధానిగా అమరావతి చేసుకుండే అభిప్రాయాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తానా? అది అమరావతి ఈ రాష్ట్ర రాజధాని కాదు, కమ్మ రాజధాని. కమ్మ రాజధాని అది. మాకట్ల కులం పట్ల వివక్షత లేదు, ఒక ప్రాంతం పట్ల మాకు వివక్షత లేదు. అన్ని కులాలు, అన్ని మతాలు, కమ్మ కులస్తులు కూడా ఆనందంగా ఉండాలా, అందరితో పాటు సంతోషంగా ఉండాలా. వాళ్ళు కూడా, వాళ్ళు మా సోదరులే. కానీ మా నుంచి సపరేట్ చేస్తానావు నువ్వు, సపరేట్ చేసి కమ్మ కులస్తుల కోసం రాజధాని కట్టాలంటున్నావు నువ్వు అమరావతిలో, రాష్ట్ర ప్రజల కోసం కాదు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు బినామీ రైతులతో, బినామీ ఉద్యమకారులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకంగా ఎటువంటి యాత్రలు ఇక్కడ చేసినా కూడా ఇక ఉపేక్షించేది లేదు. జాగ్రత్త. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.